బేకంల ఫిజిక్స్ జలీల్ ఖాన్ మరో కామెడీ. బేకంలోనే ఫిజిక్స్ ఉంటుందని కామెడీ చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గుర్తున్నాడు కదా. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించి ఆ తర్వాత అధికార పక్షం వైపు మొగ్గిన జలీల్ ఖాన్ టిక్కెట్ ఇచ్చి గెలిపించిన జగన్ పైన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అదే జలీల్ ఖాన్ ఇప్పుడు మరో కామెడీ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో తొలి వరుసలో ఉన్న జలీల్ ఖాన్ మరో 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జోక్ చేశారు. విజయవాడలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ప్రథమ వర్ధన సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని, తమను కూడా టీడీపీలోకి తీసుకువెళ్లమని వారు కోరుతున్నారని, ఏ క్షణంలోనైనా వారంతా వైసీపీని విడి టీడీపీలో చేరడం ఖాయమని ఆయన చాలా పెద్ద ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించి టీడీపీ అనుసరిస్తున్న వ్యూహంతో జనం ఆ పార్టీని ఈసడించుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో ప్రత్యేక హోదాపై ఆది నుంచి తనదైన శైలిలో పోరాటం చేస్తున్న జగన్కు రోజు రోజుకు జనాల్లో మద్దతు పెరుగుతోంది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో అధికార పార్టీ అని కూడా చూడకుండా పలువురు నేతలకు వైసీపీలో చేరిపోయారు. అలాంటి తరుణంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అది కూడా 10 మంది దాకా తనతో టచ్లో ఉన్నారని జలీలు చెప్పడం కామెడీ కాక మరేమిటన్న వాదన వినిపిస్తోంది. నియోజకవర్గాలు పెంపు లేదని తేలిపోవడంతో ఇప్పటికే వైసీపీని వీడి వెళ్లిన 22 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే జగన్ని కలిసి బతిమిలాడారని కూడా. ఈ నేపథ్యంలో మరో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారంటూ జలీల్ ఖాన్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.